మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా సరే ముందుగా స్పందించేది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఏ కష్టం వచ్చినా అది హుద్హుద్ కానివ్వండి, వేరే కానివ్వండి, ఏదైనా సరే ముందుగా స్పందించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అవసరానికి కావాల్సినవి ఏర్పాటు చేయటంలో మేము ఎప్పుడూ ముందే ఉన్నాం. అలాగే అమెరికాలో ఏ మూల ఆట కానీ తన కానీ ఇలాంటి అసోసియేషన్స్ ఏం చేసినా కూడా మా ఆర్టిస్టులు అందరూ దాంట్లో పాల్గొనడం జరిగింది. అది మాకు చాలా ఆనందం కూడా. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం, మీతో పాలు పంచుకోవటం. ఇప్పుడు మేము వచ్చింది సిల్వర్ జూబ్లీ ఇయర్లో, ఈ 25 ఇయర్స్ అయిందండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టి. అంటే మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ అసోసియేషన్ పెట్టి 25 ఏళ్ళు అయింది హైదరాబాద్ పెట్టి. చాలామంది చాలామంది పెద్దలు ప్రెసిడెంట్లుగా చేశారు, చాలా చాలా కార్యక్రమాలు చేశారు. ఈ 25 సిల్వర్ జూబ్లీ మా చేతిలో పెట్టారు, మీరు కొంచెం కుర్రాళ్ళయ్యా, మీరైతే బాగా చేస్తారు అని. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం నేను, శ్రీకాంత్ గారు, తరుణ్ గారు, మిగతా మా టీం అంతా కలిసి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, అలాగే మహేష్ బాబు గారి దగ్గరికి కూడా వెళ్ళి, సార్ ఏదైనా ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేద్దాం మనం ఉండగా ఏంటంటే, అందరికీ మిగిలింది ఏంటంటే ఫస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్, దానికి గోల్డ్ ఏజ్ హోమ్ అని పేరు పెట్టాం. కళాకారుల్లో చాలామంది ఒక వృద్ధాప్యం వచ్చాక ఒంటరితనం ఫీల్ అయ్యే వాళ్ళకి ఆసరాగా ఉంటుంది ఇది. ఇంతకాలం 10 మందితో షూటింగ్లో కలిసి ఉండేవాళ్ళు వృద్ధాప్యలో ఒంటరి కాకూడదని మా అందరికీ చాలా నచ్చింది అది. ఎస్, మనం ఏమైనా సరే 2-3 ఇయర్స్లో వృద్ధాశ్రమం కట్టాలి, గోల్డేజ్ హోమ్ అనేది కట్టాలి. అది కూడా ఎలా కట్టాలంటే భారతదేశంలో ఎక్కడ ఏ అసోసియేషన్లోనే లేనంత గొప్పగా కట్టాలన్న భావంతో మొట్టమొదటిసారిగా తిరుమల ప్రొడక్షన్స్, ఈ ఫిలిం స్టార్ ఈవెంట్స్ వీళ్ళతో కలిసి మేము ఇక్కడ డాలస్ నిల్చుకోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం చిరంజీవి గారు ఎల్లుండి వస్తారు, చిరంజీవి గారు వస్తారు. ఈవెంటు 27th గ్రీట్ అండ్ మీటు, 28th మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, 3 అవర్స్ ఫంక్షన్ ఉంటుంది. అది చిరంజీవి గారిని, చిరంజీవి గారికి ఇలాంటి కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం. అలాగే మహేష్ బాబు గారు కూడా ఎక్కడ పెట్టుకుందాం ప్రోగ్రామ్ అన్నప్పుడు అమెరికాలోనే పెట్టుకుందాం సార్ మీది కూడా అంటే, 2 మంత్స్లో మహేష్ బాబు గారిది న్యూయార్క్ సైడ్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాం. అలాగే ఎల్ఏ సైడ్ కూడా నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు ఇలా ఒక 5 మంత్స్ గ్యాప్ 4 మంత్స్ గ్యాప్లో డేట్లు చూసుకుని రావటం జరుగుతుంది. ఇంతకాలం మేము మీ ఫంక్షన్ కట్టండి ఎంత ఆనందంగా ఉందో, ఇప్పుడు మా కోసం మేము ఒక మంచి కాజ్ కోసం మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము కట్టే వృద్ధాశ్రమంలో డాలస్ పేరు నిలిచిపోయేటట్టుగా కూడా ఏర్పాటు చేసుకునే సూచనలో ఉన్నాం మేమందరం. ఇలా మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి గారు ఎల్లుండి వస్తారు, ఆయన వచ్చాక కూడా మరి ఇంకోసారి ప్రెస్ మీట్ ఉంటుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను ఆల్రెడీ ఇక్కడ డలాస్ సెకండ్ టైం రావడం జరిగింది. మొన్నే వచ్చి అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకుని వెళ్ళాం. సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్థాపించి 25 ఇయర్స్ అయిన సందర్భంగా ఇందాక శివాజీ రాజా గారు చెప్పినట్టు ఏదైనా మంచి కార్యక్రమాలు చేద్దాము ఈ 25 ఇయర్స్ సందర్భంగా అనుకోవడం. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్, ఎందుకంటే చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మూవీ అసోసియేషన్ ఈ సంవత్సరం ఈ శివాజీ రాజా గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎంతోమందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే మేము అంతకుముందు కూడా అందరం కలిసి ఎన్నో గవర్నమెంట్కి సంబంధించినవి, పొలిటికల్ సంబంధించిన వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అన్నీ మేము ముందుండి ప్రతిదానికి హుద్దుత్ దానికి మేము అందరం ప్రతిదానికి మేము ముందుండి చేయడం జరుగుతుంది. సో ఈసారి మా గురించి అంటే దీనికి ఏ పొలిటికల్ పార్టీలకి మా మూవీ అసోసియేషన్కి సంబంధం లేదండి, ఇది ఓన్లీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషనే అంతే. ఎందుకంటే దీంట్లో అన్ని రకాల పార్టీ వాళ్ళు మాకు ఉంటారు, ఇది ఎవరికి సంబంధం లేదు. ఇది అతీతంగా పార్టీలకు అతీతంగా మేము చేస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెలబ్రేషన్స్ మేము డల్లాస్లో చేయడానికి మేము నిజంగా అందరూ ఏం చెప్పారు ఫస్ట్, ఇక్కడ డల్లాస్లో చాలామంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు, సినిమా లవర్స్ ఉన్నారు, ఇక్కడ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం మేము ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. సో వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ఎప్పుడు అంతకుముందు మీ తానాలకు కానీ ఆడాలి మేము అందరం ఎప్పుడు రావడం జరుగుతుంది, రకరకాల ఊళ్ళో వెళ్ళి మేమంతా చాలా మిమ్మల్ని అందరిని కలుసుకోవడం మేము అంతా చాలా ఎంజాయ్ చేసాం. అలాగే ఫస్ట్ టైం మా అసోసియేషన్ మేము పిలుస్తుంది డెఫినెట్గా, అంటే అందరు రండి, మా గురించి చేస్తుంది, మీరు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఎల్లుండి చిరంజీవి గారు 27th ఇక్కడ ల్యాండ్ అవుతున్నారు, ఇక్కడికి వస్తున్నారు. సో 27th మీట్ అండ్ గ్రీట్ అండ్ 28th ఫంక్షన్ ఉంటుందండి.
ఇది 100% అంటే నేను మొన్న అన్నాను కొంతమంది ఏదో చిరంజీవి గారు రావట్లేదు ఈ ఆర్టిస్టులు రావట్లేదు అక్కడ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఏ ప్రాబ్లం లేదండి మూవీ అసోసియేషన్ ఎందుకంటే అవి కొన్ని జరిగే జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మేము ఒక మంచి కార్యక్రమానికి ముందెళ్ళేటప్పుడు వెనక అడిగేసే ప్రసక్తి లేదు ఎందుకంటే చిరంజీవి గారు పర్టికులర్గా మొన్న వెళ్ళి కలిసి మేమంతా ఈ వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది అట్లా ఏం ఉండదు మన సినిమా వాళ్ళందరూ మనంతా ఒకటే ఉందో అందరూ డెఫినెట్గా వాళ్ళ సపోర్ట్ 100% ఉంటుంది ఇక్కడ ఉన్న అమెరికా వాళ్ళందరూ వాళ్ళందరూ చేస్తారు మీరేం భయపడదు గోహెడ్ అని చెప్పి అయిన తర్వాత మేమంతా చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే మా ఇక్కడ నుంచే వస్తాను కొంతమంది ఫీడ్బ్యాక్ ఏంటి చిరంజీవి గారు రావట్లేదంట అనేసి చాలామంది చెప్పడం జరిగింది మేము నవ్వుకున్నాం అదేంటది మాకు తెలియకుండా ఇక్కడ వాళ్ళు అనేసుకోవడం ఏంటి అనేది కొంతమంది అన్నారు సో ఎవ్వరు డౌట్ పడదండి ఇది 3 అవర్స్ ప్రోగ్రామ్ 35 మంది ఆర్టిస్టులు వస్తున్నారండి హీరోయిన్స్ దగ్గర నుంచి హీరోల దగ్గర నుంచి కమెడియన్స్ దగ్గర నుంచి డ్యాన్సర్ల దగ్గర నుంచి స్కిట్లు వేస్తారు అన్నీ ఉంటాయండి 3 అవర్స్ ప్రోగ్రామ్ 3 అవర్స్ అవచ్చు 3.5 అవర్స్ అవచ్చు మాకు తెలియదు అది సో ఇది గ్రాండ్ సక్సెస్ చేయాలని మేము చేసేది చేయాల్సిన బాధ్యత మీది సో మీరు రండి ఎంజాయ్ చేయండి అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దాం థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి వెరీ హ్యాపీ డైలస్ రావటం అది మా అసోసియేషన్ పెట్టి 25 ఇయర్స్ అయింది అండ్ ఈ 25th ఇయర్ శివాజీ రాజా గారు శ్రీకాంత్ గారు వాళ్ళ బోర్డ్ అంతా డిసైడ్ చేసి ఈ 25th ఇయర్ని ఒక మంచి కాజ్తో సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని ఓల్డ్ ఏజ్ హోమ్ దానికి గోల్డ్ ఏజ్ హోమ్ అని పేరు పెట్టి చేస్తున్నారు ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ కాజ్ సో వీర్ ఆల్ ఎక్సైటెడ్ శ్రీకాంత్ గారు శివాజీ గారు చెప్పినట్టుగానే 27th మీట్ అండ్ గ్రీట్ డిన్నర్ ఉంటుంది 28th ఈవెంట్ అందులో లాట్స్ ఆఫ్ ఫన్ సాంగ్స్ కానివ్వండి డ్యాన్సెస్ కానివ్వండి ఫ్యాషన్ షో కానివ్వండి లేకపోతే స్కిట్స్ అండ్ సింగర్స్ కూడా వస్తుంది సో తమన్ మ్యూజికల్ నైట్ కూడా ఉంటుంది అండ్ ఇదే కాకుండా మాకు క్రికెట్ అంటే కూడా చాలా ఇష్టం సో 29th కూడా ఒక మ్యాచ్ అనుకుంటున్నాం అండ్ సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ హోప్ మీరు అందరూ కూడా వచ్చి ఈవెంట్ని పెద్ద సక్సెస్ చేసి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ వి థ్యాంక్ తిరుమల ప్రొడక్షన్స్ ఫిల్మ్ స్టార్ ఈవెంట్స్ అండ్ స్క్రిఫ్ట్ డిజిటల్ మీడియా అలాగే రాధాకృష్ణ గారికి రాంబాబు గారికి నిఖిల్ గారికి స్టీఫెన్ గారికి చాందిని గారికి పృథ్వీ గారికి అందరికీ థ్యాంక్స్ అండ్ వాళ్ళ సపోర్ట్తోనే ఈవెంట్ చేస్తున్నాం అండ్ లెట్స్ మేక్ దిస్ ఈవెంట్ అ హ్యూజ్ సక్సెస్ అండ్ విజయ్ మా విజయ్ గారు ఆయన అండ్ రాంబాబు వాళ్ళిద్దరూ కూడా ఫస్ట్ నుంచి ఉండి టేకింగ్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ ఈవెంట్ సో మీరందరూ కూడా చిరంజీవి గారి కోసం వెయిట్ చేస్తున్నారు మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఆయన గురించి సో ఆయన వస్తే ఐ థింక్ ఇట్ 27th వస్తున్నారు 27th మార్నింగ్ వస్తున్నారు సో లెట్స్ ఆల్ హ్యావ్ ఫన్ సీ యూ ఆల్ ఆన్ 27th అందరికీ నమస్కారం అండి యాక్చువల్గా నేను ఒక విషయం చెప్పాలి ఇక్కడ రాగానే అందరూ మేమంతా చాలా సరదాగా అందరం కలిసి ఇక్కడ చాలా పెద్ద ఫంక్షన్ జరుగుతుంది నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ఏ షోకి రాలేదండి ఫ్యాక్ట్ ఫస్ట్ టైం యాక్చువల్గా అండ్ అంటే నాకు ఫీలింగ్ వచ్చిందండి ఏంటంటే ఈ షోలో స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా వచ్చి ఈ షోకి టికెట్ కొనుక్కున్న వాళ్ళు షో ఎంజాయ్ చేయడంతో పాటు విపరీతమైన పుణ్యాన్ని కూడా ఎర్న్ చేస్తారండి ఎందుకంటే ఈ ఈ మనీ ప్రాపర్గా తర్వాత ఓల్డ్ పీపుల్కి హెల్ప్ అయ్యేదానికి ఈ మనీ ఉపయోగపడుతుందండి సో మీరందరూ కూడా యాక్చువల్ చెప్పాలంటే డబ్బు పెట్టి కొన్నా సరే దానం చేసినట్టు లెక్క ఫ్యాక్ట్ అయితే అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలండి మీకోటి నేను అప్పట్లో ఏదో బాడీ బిల్డింగ్ చేసినప్పుడు నాకు బాడీ బాగా వచ్చింది ఎందుకు బాగా వచ్చింది చెప్పమంటారా ఒక ట్రస్ట్ది ఉంది జిమ్ ఉంటే నా డబ్బులన్నీ ఆ ట్రస్ట్కి వెళ్తాయి ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి హెల్త్ కింద వెళ్తాయి ఇదే డబ్బులు సేమ్ డబ్బులు పక్కన నేను జిమ్లో కట్టచ్చు వేరే జిమ్ ఉంది కానీ ఈ జిమ్ కాకుండా ఈ జిమ్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే నా డబ్బుకి కూడా ఓ పర్పస్ఫుల్ త్రో ఉంటుంది అని ఫీల్ అయ్యాను సో అందుకే మరి నాతో పాటు చాలామంది చేశారు పక్క జిమ్లో వాళ్ళకంటే నాకు ఫాస్ట్గా బాడీ వచ్చింది ఫ్యాక్ట్ అయితే సో పుణ్యం అంటే అలాగే అన్నయ్య గురించి ఒక విషయం చెప్పాలి చిరంజీవి గారి గురించి అందరూ ఇక్కడ రాగానే చిరంజీవి గారు రావట్లేదు అంటే కదా అంటున్నారు ఎందుకంటే ఏదేదో రకరకాల పరిస్థితులు వాళ్ళు ఊహించుకుని అంటున్నారు కానీ ఫ్యాక్ట్ ఒకటి చెప్తానండి నేను చిరంజీవి గారిని నా ఆడియో ఫంక్షన్ కేకేస్తే ఆయనకు ఆ రోజు షూటింగ్ ఉంది అది కూడా నేను ఫంక్షన్ ఎక్కడ చేస్తున్నానో ఆ పక్కనే ఓవర్ బ్రిడ్జ్ మీద ఫుల్ నైట్ అంతా ఉంది
150 ఫిలిం షూటింగ్ ఉన్నప్పుడైనా నా ఫంక్షన్కి వచ్చి ఫంక్షన్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆయన మేకప్ వేసుకుని మళ్ళీ ఆ ఫంక్షన్ పక్కన బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి నైట్ అంతా షూటింగ్ చేశారు. దట్ ఈస్ చిరంజీవి. సో మీరందరూ ఎవరిని మిస్ అవ్వరండి, గ్యారంటీగా మీరందరూ వచ్చినందుకు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు. తర్వాత మీ అందరి పేరు ప్రతి ఇటుకలోనే రాసి ఉంటుందండి, చేతితో రాయకపోయినా ట్రూగా అయితే రాసి ఉంటుంది. థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్ అందరికి. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది డాలస్కి వచ్చాం. దిస్ ద సెకండ్ టైం నేను ఇక్కడికి రావడం అండ్ ఒక మంచి కాజ్ కోసం వచ్చాం. గురువులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 25 ఇయర్స్ సెలబ్రేషన్, దాంతోపాటు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి ఏదైతే మనం ఇనిషియేటివ్ తీసుకున్నాము, దీనికంతటికి కూడా ఇందులో పార్టిసిపేషన్ అలాగే ఆల్ ద ఆర్గనైజర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్, ఎస్పెషలీ తిరుమల ప్రొడక్షన్స్ అండ్ ఫిల్మ్ స్టార్ ఈవెంట్స్, అలాగే ఆల్ ద ఆర్గనైజర్స్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. ఐల్ టేక్ లీవ్. నేచురల్ ఫస్ట్ ప్లాన్ చేసుకుని చిరంజీవి గారు అండి, ఒక 2 మంత్స్ తర్వాత మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు అయిపోయాక బాలకృష్ణ గారిది మాత్రం దుబాయ్ ఖత్తర్ కువైట్లో ఉంటుంది. మహేష్ బాబు గారు ఇంకో 2 మంత్స్లో స్టార్ట్ అవుతుంది. డేట్ మాకు వెళ్ళగానే కన్ఫర్మ్ అవుతుంది, డేట్ ప్లేస్ కూడా వెళ్ళగానే కన్ఫర్మ్. ఎందుకంటే వాళ్ళతో అందరితో మేము కూర్చొని ఈవెన్ ఎన్టీఆర్ గారు జూనియర్ అంటే మొత్తం అందరితో కూర్చొని మేము అందరూ డిసైడ్ చేసిన తర్వాత ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలని స్ప్లిట్ చేసి కొంతమంది ఆర్టిస్టులు ఇక్కడ కొంతమంది ఆర్టిస్టులు అక్కడ అట్లా కొంతమంది రిపీట్ అవ్వచ్చు అలా ప్లాన్ చేసి ఇది ఫస్ట్ ప్రోగ్రామ్గా మేము అలా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మహేష్ బాబుది ఏరియా ఇంకా అవుట్ సైడ్ మన న్యూయార్క్ న్యూజెర్సీ సైడ్ జరుగుతుంది. ఈ 2 ప్రోగ్రామ్స్ కి తిరుమల ప్రొడక్షన్స్ అండ్ ఫిల్మ్ స్టార్ ఈవెంట్స్ వాళ్ళకి మేము అగ్రిమెంట్ చేయడం జరిగింది, ఇదిని అండ్ మహేష్ బాబుది. ఇక మిగతాది అనేది ఈ 2 ఎంతవరకు సక్సెస్ అవుతాయి ఎంతవరకు తీసుకెళ్ళాం దాని తర్వాత మేము ప్లాన్ చేస్తున్నాం. అంటే ఆస్ట్రేలియాలో ఒకటి ప్లాన్ ఉంది, లండన్ ప్లాన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఈ 25 ఈ 1 ఇయర్లో మేము చేసే ప్రోగ్రామ్స్ అనమాట. ఇది అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము అసోసియేషన్ తరపు నుంచి అందరూ అసోసియేషన్ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళే, బట్ అసోసియేషన్లో మేము ఉన్నాం కాబట్టి మా మీద బాధ్యత పెరిగి మేము ఇక్కడ రావడం జరిగింది.